మెయిన్ అక్యూజ్డ్ వెంకటేష్ రెడ్డి సత్తారు ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించిన కొంతమంది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో బయటకు వచ్చి మాట్లాడటం జరిగిందనమాట. ఈరోజు నేను ఇద్దరు గురించి మీకు చూపించబోతున్నాను. అందులో ఫస్ట్ పర్సన్ వచ్చేసి కార్తీక్ బొల్లమ్మ అతని పేరు. ఇతను వెంకటేష్కి 2006 నుంచి 2018 వరకు పరిచయం అనమాట. ఇతను ఆ వెంకటేష్ నాకు ఎలా పరిచయం అయ్యాడు, అతను ఎలాంటి వాడు అనేది అతనికి తెలిసినవనేవి స్టేట్మెంట్లో రిలీజ్ చేశాడు. సో దాని గురించి ఈరోజు నేను మీకు చూపిస్తాను అని చెప్తాను కూడా. సో కార్తీక్ చెప్పేదాని ప్రకారం ఏంటి అంటే 2006లో వెంకటేష్ అండ్ కార్తీక్ ఇద్దరు ఇండియాలోనే ఉండేవాళ్ళు. అండ్ ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా వెంకటేష్ కార్తీక్కి పరిచయం అయ్యాడు అనమాట. పరిచయం అయినప్పుడు ఇతనికి అనిపించింది ఏంటి అంటే వెంకటేష్ చెప్పేవన్నీ నిజాలు కాదు. అతను ఏంటంటే తనను తాను హైట్ చేసుకొని సమాజంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా అందరికీ ప్రొజెక్ట్ చేసుకొని తెలియని వాళ్ళకి చెప్తూ ఉంటాడు అనేది మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇతను ఆంధ్రాలో వైఎస్ఆర్సిపి పార్టీలో చాలా స్ట్రాంగ్ పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయి అండ్ జగన్కి కూడా చాలా క్లోజ్ అని కూడా మెన్షన్ చేశాడు. అండ్ వీటిని యూజ్ చేసుకొని వెంకటేష్కి ఇండియాలో అప్పట్లో రెస్టారెంట్ బిజినెస్ ఉండేదన్నమాట. సో దానికి హెల్ప్ అయ్యేదని కూడా మెన్షన్ చేశాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇతను ఈ పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసుకొని ల్యాండ్ డీలింగ్స్ ఇట్లాంటివి కూడా చేసేవాడని కూడా చెప్పాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 2008లో ఇతనికి ఇండియాలో అంటే వెంకటేష్కి ఇండియాలో ఉన్న రెస్టారెంట్ బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు కార్తీక్ దగ్గరకు వచ్చి యుఎస్ఏకి ఎలా మూవ్ అవ్వాలనేది ఇతన్నే ఫస్ట్ అడిగాడు అనమాట. సో కార్తీక్ చెప్పేదాని ప్రకారం ఏంటి అంటే వెంకటేష్ రెడ్డి సత్తారు ఫస్ట్ ఇనీషియల్గా యుఎస్ఏ మూవ్ అవ్వడానికి మీట్ అయిన పర్సన్స్లో కార్తీక్ కూడా ఒకళ్ళు అనమాట. కార్తీక్ చెప్పేది ఏంటి అంటే వెంకటేష్ రెడ్డి సత్తారు ఒక మల్టిపుల్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ అని అయితే మెన్షన్ చేశాడు అనమాట. ఫస్ట్ మనకి కనపడేది అందరికీ కనపడే పర్సనాలిటీ ఏంటంటే సూపర్ స్వీట్గా చాలా మంచివాడు లేదంటే ఫ్యామిలీని బాగా చూసుకునే పర్సనాలిటీ అనమాట. అంటే అప్పటికే వెంకటేష్కి ఒక పాప ఉంది మ్యారేజ్ అయ్యి, సో వాళ్ళందరినీ బాగా చూసుకునే వాళ్ళగా మనకు కనపడే పర్సనాలిటీ ఒకటి. ఇంకొక పర్సనాలిటీ ఏంటంటే ఇట్లాంటి స్కామ్లు ఎవరికి తెలియకుండా చేస్తూ ఉంటాడని మెన్షన్ చేశాడు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే 2008లో ఎప్పుడైతే వెంకటేష్ రెడ్డి సత్తారు అమెరికాకి మూవ్ అయ్యాడో ఆ తర్వాత 2 to 3 years వరకు ఒక మాల్లో కియోస్కి దగ్గర వర్క్ చేసేవాడు అని చెప్పైతే కార్తీక్ మెన్షన్ చేశాడు. ఆ తర్వాత 2012లో యుఎస్ఏ మిలిటరీకి మూవ్ అయ్యాడు సత్తారు వెంకటేష్ రెడ్డి. యుఎస్ మిలిటరీలో కూడా వర్క్ చేశాడు 2014 నుంచి 2015 వరకు యుఎస్ మిలిటరీలో వర్క్ చేశాడు అనమాట. బట్ ట్రైనింగ్లో కొన్ని లైఫ్ టైం డెలిబరేటింగ్ ఇష్యూస్ వల్ల ఏంటంటే హానరబుల్గా డిశ్చార్జ్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత 2015 to 2016 మిడిల్లో ఇతను వెంకటేష్ రెడ్డి సత్తారు కీ సాఫ్ట్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. అండ్ చెస్టర్ ఫీల్డ్లో అబ్సల్యూట్ బార్బిక్యూ అని చెప్పేసి ఇంకో రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బట్ 2018లో లాసెస్ వల్ల ఈ రెస్టారెంట్ని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ మా ఫ్రెండ్షిప్కి కూడా బ్రేక్ అక్కడే పడిందని మెన్షన్ చేశాడు అనమాట. సో 2018 మిడిల్లో ఒకరోజు సత్తారు వెంకటేష్ రెడ్డి నా దగ్గరకు వచ్చి ఇట్లా రెస్టారెంట్ లాసెస్లోకి వెళ్ళిపోయింది అండ్ నా కూతురు చాలా సివియర్ హెల్త్ కండిషన్ ఇష్యూస్లో ఉంది, నాకు $30,000 ఎమర్జెన్సీగా కావాలని చెప్పేసి నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు అని చెప్పి కార్తీక్ మెన్షన్ చేశాడు అనమాట. బట్ కార్తీక్ చెప్పింది ఏంటి అంటే వెంకటేష్ రెడ్డి చాలా స్టోరీస్ చెప్పేవాడు, ఇంతకుముందు చాలా మ్యానిపులేటివ్ ఉండేవాడు, ఏంటంటే ఆర్మీలో ఉన్నప్పుడు నన్ను ఇలా షూట్ చేశారు, నాకు బాడీలో ఒక బుల్లెట్ కూడా దిగిందని చెప్పేవాడు. కానీ అది నిజం కాదు అని మా అందరికీ తెలుసు, బట్ అది పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి మేము లైట్ తీసుకున్నాం పట్టించుకోలేదని చెప్పేసి అయితే మెన్షన్ చేశాడు అనమాట. బట్ సడన్గా ఇట్లా వచ్చి కన్నెలు పెట్టుకొని పాపకు బాగాలేదు డబ్బులు కావాలనగానే నేనేమీ ప్రూఫ్లు అడగలేను కదా, సో నేనైతే వెంటనే హ్యుమానిటీతో $30,000 వెంటనే వైర్ ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పేసి చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత 2018లో ఇది ఇష్యూ జరిగినప్పుడు అప్పటి వరకు నేను చాలా రిచ్ పర్సన్ లేదంటే నాకు చాలా అల్ట్రా రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇండియాలో, చాలా పెద్ద పర్సనాలిటీ అనే పర్సన్ సడన్గా ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు డబ్బులు అవసరమైందా లేదంటే డబ్బులు తీసుకున్న తర్వాత సడన్గా మాది పూర్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ చాలా దీనస్థితిలో ఉందని చెప్పేసి చెప్పంగానే ఇంకా నాకు అర్థమైపోయింది మన వాడి దగ్గర నుంచి ఇంకా డబ్బులు రావని చెప్పేసి అని మెన్షన్ చేశాడు అనమాట. సో అప్పటితో ఇంక వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ పడిపోయింది అనమాట. అండ్ కార్తీక్ చెప్పిన ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే హెడ్లైన్స్లో అమెరికాలో ఇట్లా సత్తారు వెంకటేష్ రెడ్డి న్యూస్ నేను చూశానో అప్పుడు ఏమనుకున్నాను అంటే ఇతను ఏదన్నా మనీ లాండరింగ్ ఇట్లాంటివి ఏమన్నా చేస్తుంటాడేమో అనుకున్నాను. కానీ ఇట్లా ఒక 20 years old అబ్బాయిని తీసుకొచ్చి ఇట్లా హింసించి ఇట్లా చేస్తాడని అని అనుకోలేదని చెప్పేసి ఇతనైతే మెన్షన్ చేశాడు అనమాట. అంటే ఇతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇతని గురించి కొంచెం ఐడియా ఉందనేది అయితే మనకి వీటిని చూసి అయితే అర్థం.
అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు వెంకటేష్ రెడ్డి సత్తారు ఇండియాలో ఏదైతే పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ కూడా అతన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసినా కానీ ఎంతో కొంత పొలిటికల్ పవర్ లేదంటే మనీ పవర్ అయితే ఉంది అని చెప్పి అయితే మెన్షన్ చేశాడు అనమాట. సో ఇది కార్తీక్ ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో బయటకు వచ్చి వెంకటేష్ రెడ్డి సత్తారు గురించి ఇచ్చిన స్టేట్మెంట్. సో ఇంకొక విషయం ఏంటి అంటే, వెంకటేష్ కి అమెరికాలో ఉన్న ఈ రెస్టారెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక అమ్మాయి 3 మంత్స్ వర్క్ చేసింది అనమాట. ఆవిడ పెట్టిన కమెంట్ ఏది ఏం చెప్తుంది అంటే, నేను వెంకటేష్ దగ్గర 3 మంత్స్ వర్క్ చేశాను, కొన్ని రోజులు అయితే నిద్రపోకుండా కూడా వర్క్ చేశాను, బట్ నాకు 3 నెలలకి అతను 1 రూపాయి కూడా నాకు పే చేయలేదు, అండ్ నా చేత గొడ్డు చాకరీ చేయించుకున్నాడు, అండ్ నేను అక్కడ వెయిటర్స్ గా లేదంటే డిషెస్ సెక్షన్ లో లేదంటే కుకింగ్ సెక్షన్ లో చాలా వర్క్ చేశాను, బట్ 1 రూపాయి కూడా పే చేయలేదు, బట్ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా స్వీట్ గా మాట్లాడేవాడు, చాలా మంచిగా నువ్వు నా చెల్లెలు లాంటిదాన్ని నేను ఖచ్చితంగా ఇస్తాను ఇట్లా చెప్పేవాడు, బట్ నాకు ఇప్పటివరకు అయితే 1 రూపాయి కూడా ఇవ్వలేదు, చాలా మానిపులేటివ్ పర్సన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసింది అనమాట. సేమ్ కార్తిక్ కూడా అదే అన్నాడు, వెంకటేష్ చాలా మానిపులేటివ్ పర్సన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశాడు అనమాట. సో ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలో వీళ్ళు రావడం అనేది ఒక కోఇన్సిడెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, జనవరి 11th నెక్స్ట్ హియరింగ్ అనేది ఉంది. సో జనవరి 11th ఏమవుతుందో చూడాలి మనం ఈ కేసులో. అండ్ వీళ్ళకి ఇప్పటివరకు అయితే బాండ్ అనేది ఎవరైతే శాంక్షన్ చేయలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ ఓన్లీ సత్తారు వెంకటేష్ రెడ్డికి మాత్రమే మ్యారేజ్ అయింది, అండ్ నిఖిల్ అండ్ నెక్స్ట్ ఇంకొక శ్రవణ్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా సేమ్ స్టూడెంట్స్ లాగే ఇక్కడికి వచ్చారు. సో నిఖిల్ అనే అతను ఏంటంటే వెంకటేష్ కి స్వయాన బామ్మర్ది, వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ అనమాట. సత్తారు వెంకటేష్ ది లవ్ మ్యారేజ్. సో ఈ నిఖిల్ కి సంబంధించిన వాడే ఈ శ్రవణ్ కూడా అనమాట. సో వీళ్ళిద్దరు ఏంటంటే సమ్ రిలేటివ్స్ ఆర్ కజిన్స్ అవుతారు, ఫ్రెండ్స్ ఆర్ కజిన్స్ అవుతారు, బట్ ఇతను ఏంటంటే లవ్ మ్యారేజ్ కాబట్టి వీళ్ళు వేరే ఇంటర్కాస్ట్ మ్యారేజ్. సో అది జనవరి 11th మనకి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మనం చూడాలి. నెక్స్ట్ హీరింగ్ వస్తుందా లేదంటే ఆ రోజు ఏమన్నా తీర్పు ఏమైనా ఇస్తారనేది మనం అయితే చూడాలి. సో